వేములవాడ రాజన్న ఆలయ గుడిమెట్ల సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామన్న హామీ ఏమైందని ఆదర్శ్ను ప్రశ్నిస్తూ దీనికి నిరసనగా సోమవారం రోజున రాజన్న ఆలయంలో 8 కోడిలు కట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గత 8 సంవత్సరాల క్రితం చెప్పిన హామీ ఇప్పటివరకు కేవలం హామీగానే మిగిలిపోయిందని రాజన్న ఆలయ అభివృద్ధిపై ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని పేర్కొంటూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగే విధంగా రాజన్న ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ మీరు ఇచ్చే ఆశీస్సులు మీ ఆదేశాలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్థానిక సభ్యులకు వైఫల్యం కూడా చెప్తూ స్వావర్ని మరి 8 కోడమొక్కుల్ని చెల్లించి 7 కోడమ 8 కోడమొక్కుల్ని మొక్కుతూ వెంటనే ఏటా 100 కోట్లు విడుదల చేయాలని ఇప్పటికీ 8 ఏళ్ళేది కాబట్టి ఏకకాలంలోనే ఆ డబ్బు రాజన్న ఖజానాకు జమ కావడి రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పాడు దేవుని ముఖన జరిగింది. సీఎం గారు ఇచ్చిన హామీకే దిక్కు లేదు. అది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షడుకోపం పెట్టడంతో పాటు ఏకంగా రాజన్నకే షడుకోపం పెట్టినటువంటి హామీ రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి గారు అన్న మాటలను కూడా వీడియో ద్వారా నిన్ను విడుదల చేసిన ఇయ్యల్ వచ్చిన భక్తుడు 5 ఏళ్ల తర్వాత వస్తే ఈ దేవాలయం ఇలా ఉండేదా అనే విధంగా తయారు చేస్తామన్నాడు. 2015 ఈరోజు 23 ఉన్నాయి. 8 ఏళ్ళు అయినా అదే దేవాలయం అదే ప్రాకారం అదే రోజు 8 ఏళ్ల కింద ఉంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ కూడా నిధులు ఇస్తానడు. ఆ 10,000 మంది నిర్వాసిని ఇండ్లను లెక్కేస్తే 500 కోట్లు అయిన హామీ దేవాలయానికి ఏటా 100 కోట్లు 500 కోట్లు అని ఇస్తాను హామీ 500 అంటే కలిపి 1,000 కోట్లు ఈరోజు ఈ దేవాలయం దగ్గర ఇచ్చిన హామీ బాకీ పడ్డది రాష్ట్ర ప్రభుత్వం వేనాడకనే మాట చెప్తూ అందుకే ఈరోజు 8 కోడెలను స్వామివారికి కట్టేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించి తండ్రి మీకే ఈ సన్నిధిలోనే చెడుగుమ్ము పెట్టినటువంటి ఈ సీఎం గారికి ఎమ్మెల్యే వైఫల్యాన్ని ప్రజలకు చెప్పి భక్తులు చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు దేవస్థానం మీదకి వచ్చి ఏటా 100 కోట్లు ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. ముక్కు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని మాట ఇవ్వడం ఇంతవరకు ఏ ఆమీసో నెరవేర్చలేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణ స్వామికి 8 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 8 కోడలను కట్టేయడం జరిగింది. ఈ 8 రోజుల్లోపట్ల కేసీఆర్ గారికి రాజరాజేశ్వర స్వామి పూర్తి మార్చి 800 కోట్లు ఎన్నో దేవస్థలకి మంజూరు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆదిశివన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సంబంధించి డెవలప్మెంట్ కానీ అలాగే ఉంపు గ్రామాలకు సంబంధించి 5 లక్షల 40 ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేరాలని చెప్పి ఈరోజు 2015 నుంచి 2023 వరకు అంటే 8 సంవత్సరాలు అయింది కాబట్టి 8 కోడమొక్కులు చెల్లించుకోవడం జరిగింది. జ్ఞానోదయం కలగాలి సీఎం గారు వెంటనే ఇది డబల్ బెడ్రూమ్ కింద 5 లక్షల 4 వేలు ముక్కు గ్రామాలకు ఇవ్వాలని చెప్పి ఒకవేళ ఈయని ఎడల ఇలాంటి కార్యక్రమాలు దేవస్థానం దగ్గర ఇంకొకసారి హామీ ఇట్లాంటి ఇవ్వకుండా ప్రసాదించాలి దేవుడు అని చెప్పి మా దోశ చూడాలని చెప్పి తప్పకుండా 5 లక్షల 4 వేలు ఎంటనే మంజూరు చేయాలి.